ముఖ్యమైన విషయం ఇండైరెక్ట్ ట్యాక్సెస్ విషయంలో ఈరోజు బడ్జెట్లో అంత ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు, ఎందుకంటే ఆల్రెడీ జిఎస్టీ కలెక్షన్స్ ఇవన్నీ హ్యాపీగా ఉన్నాయి కాబట్టి అది టచ్ చేయలేదు అని అనుకోవాలి. ఇన్కమ్ ట్యాక్స్ లాంటివి ఏంటంటే మనకి బడ్జెట్ రోజు మనందరం ఫోకస్ పెడతాం. జిఎస్టీ యాక్ట్ తర్వాత ఎట్లా అయిపోయిందంటే జిఎస్టీ ఏదైతే కౌన్సిల్ ఉంటుందో వాళ్ళు అవసరమైతే 4 రోజుల తర్వాత మీటింగ్ పెట్టుకొని ఈ రోజు కంటే ఎక్కువ చేంజెస్ అక్కడ చేసేస్తున్నారు. అంటే త్రూఅవుట్ ద ఇయర్ జిఎస్టీలో మనకి చేంజెస్ వస్తూనే ఉన్నాయి. బట్ సో అసలు బడ్జెట్ సిగ్నిఫికెన్సే తగ్గిపోయింది. బడ్జెట్లో అంటే ఏంటంటే మనకి ఇంకా యాక్ట్ అనేది సెటిల్ అవ్వలేదు కాబట్టి ఎప్పుడు అవసరమైతే వాళ్ళు అప్పుడు చాలా ఈజీగా కౌన్సిల్ మీటింగ్ పెడుతున్నారు. అందువల్ల ఏంటంటే జనరల్ గా బడ్జెట్ లో మనం ఇండైరెక్ట్ ట్యాక్స్ రిలేటెడ్ ఎక్స్పెక్ట్ చేయాలనుకోవడం కూడా బికాస్ మనకి రెగ్యులర్ గా వచ్చేస్తూ ఉన్నాయి జిఎస్టీ రిలేటెడ్. బట్ మీరు ఒకటి చూస్తే ఎస్పెషల్లీ లేడీస్ అందరూ వినాలి, గోల్డ్ రిలేటెడ్ గా ఏదైతే మనం ఇంపోర్ట్ చేసుకుంటే 10% నుంచి 6% రిడ్యూస్ అయింది. షూర్ ఇట్స్ వెరీ వెల్కమ్. సో దాని రిలేటెడ్ గా గోల్డ్ ఇప్పుడు రేట్స్ అవుతాయి అంటారు, రేట్స్ తగ్గే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. డైమండ్స్ కూడా, డైమండ్స్, డైమండ్స్ గోల్డ్ మనకి ఏదైతే రా డైమండ్స్ ని కౌంటర్ వాల్యూ డ్యూటీ ఇది కాదు జనరల్ గా. ఓకే, మీరు మాట్లాడుతున్న నేను నా అబ్జర్వేషన్ యాజ్ ఏ కామర్స్ స్టూడెంట్ గా మనం ఇంతకుముందు రూపీ తగ్గుదల మన TV9 పుట్టినా కానీ చూస్తున్నాం కదా, తగ్గుదల పెరుగుదల వస్తువుల ధర పెరుగుదల ఇట్లా ఉంటుండే. బడ్జెట్ స్వరూపమే మారిపోయింది ఇప్పుడు. సో ఇందుకు ఈ ట్రాన్సిట్ వచ్చింది అనేది మనం కనుక చూస్తే ఇప్పుడు మనం DTIDT మీద ఎక్కువ మాట్లాడుకునేటోళ్ళం ఎక్కువ అప్పుడు ఉండండి. ఇప్పుడు మీరు చూడండి రూపీ కొలాప్స్ అనేది జిఎస్టీ నుంచి మొదలు పెడితే ట్యాక్సెస్ వరకు ఇట్లా పోతున్నది. అంటే ఎక్కడ మనమే అల్టిమేట్ సోర్స్, దేశానికి ఎవరు, మనం కట్టిన పనులతోనే దేశం నడుస్తుంది అది యూజువల్గా. కానీ పెయిన్ఫుల్ ట్యాక్సెస్ ఆల్వేస్ మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ప్రతి వస్తువు ధర నిరంతరం ఎడతెరిపి లేకుండా పెరుగుతూ ఉన్న క్రమంలో సగటు వ్యక్తి సంతోషంగా ఉండడం నేను ఎట్లా చెప్పగలను? తను ఉన్న శాలరీ ఇప్పుడు ఇన్ఫ్లేషన్ రేటుకి తగ్గట్టుగా ప్రతి వస్తువు ధర పెరుగుతుంటుంది దేనికైనా సరే. ఇప్పుడు ఆ పెరుగుతున్న ధరకు తగ్గట్టుగా కొనుగోలు శక్తి పెరుగుతుందా? ఇన్కమ్ పెరగాలి కదా, ఇన్కమ్. సో ఇక్కడ నేను అంటే రూపీ పెరుగుదల పోదల దగ్గర ఇక్కడ చూస్తున్నా. రెండో అంశం ఏంటంటే నేను 32 lakhs క్రోర్స్ టుడే, టుమారో 5th largest ఫైనెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. నేనేమంటున్నా అంటే ఇక్కడ వ్యవసాయం ప్రధానమైనప్పుడు, ఆధునిక పద్ధతుల్లో మనం వెనుకబడిపోయినప్పుడు, ఉత్పత్తికి తగ్గ రాబడి లేనప్పుడు, MSP గురించి ఇంకా చర్చించుకున్నప్పుడు, 60% ఎకానమీ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయినప్పుడు, హౌ కెన్ వీ సర్వైవ్? మేము ఎంత అంటే ప్యారిటీ, ఎకనమిక్ ప్యారిటీస్ అనేవి నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఒకడు రిచెస్ట్ ఆఫ్ ఒక 5,000 crore పెళ్లి చేసుకుంటూ ఒక 500 crore పుస్తలతో తెచ్చుకోవడానికి కూడా లేదు. ఈ ప్యారిటీస్ మిక్స్డ్ ఎకానమీ అనేది అక్కడ రాజ్యాంగం రాసేటప్పుడు అంబేద్కర్ గారు క్యాపిటలిస్టిక్ అప్రోచ్ ఉండాలి, అట్ ద సేమ్ టైం సోషలిస్టిక్ అప్రోచ్ ఉండాలి. ఇది మీన్ వైల్ ఇవి రెండు కన్నా తెగిపోయినాయి అనుకో, వాడికి వీడికి సంబంధం లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం సార్, ఏజింగ్ పాపులేషన్ ఇన్ ఇండియా ఇస్ గ్రోయింగ్, అంటే వయోవృద్ధులు పెరుగుతున్నారు, వయసు లైఫ్ స్పాన్ పెరుగుతూ ఉంది ఇండియాలో అనేది స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. సో వీళ్ళకి ముఖ్యంగా హెల్త్ కేర్ రిలేటెడ్లో వాళ్ళ టెస్ట్లకు కానివ్వండి, లేకపోతే వాళ్ళ మెడికేషన్కి కానివ్వండి, ఇలాంటి వాటిల్లో ఎగ్జెంప్షన్స్ కావాలి. అట్ ద సేమ్ టైం ఎస్పెషలీ హెల్త్ కేర్ పాలసీస్ ఏవైతే ఉంటాయో, ఇన్సూరెన్స్ పాలసీస్ ఏవైతే ఉంటాయో, వాటిల్లో తగ్గాలి అని అంటే ఆ దానికి సంబంధించి బడ్జెట్లో ఎక్కడ ఈరోజు ఏమి కనిపించలేదు. నిజంగా అది అంత పెద్ద ప్రాబ్లమా వయోవృద్ధులకు సంబంధించి? క్యాన్సర్కి సంబంధించి టెస్ట్ల విషయంలో, అలాగే కొన్ని మందుల విషయంలో జిఎస్టీ తగ్గిస్తున్నాము అని చెప్పి కొంత చెప్పారు. అలాంటి అలాంటివి ఏం లేవు యాజ్ ఆఫ్ నౌ. వాళ్ళు పూర్తి బడ్జెట్ మనం బిల్ చూడాలి. బట్ మీరు చెప్పినట్టు వెరీ ఇంపార్టెంట్ పాయింట్, నేను ఆ డిజిటల్ బడ్జెట్ సబ్మిట్లో కూడా నేను ఈ పాయింట్ లేవనెత్తాను. మనకి ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత ప్రతి ఇంక్లూడింగ్ పెద్దవాళ్ళ ఏజ్ అయితేనేమి, ఈవెన్ చిన్న ఏజ్ అయినా కూడా, కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కరికి అరే మనం ఒక్కసారి హాస్పిటల్కి వెళ్తే జీవితాంతం సేవ్ చేసుకుందాం, మొత్తం మనం నాశనం అయిపోతామన్నది మైండ్ సెట్ వచ్చేసింది. అందువల్ల నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ వాడు మెడికల్ ఇన్సూరెన్స్ కోసం వెళ్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు ప్రతి ఇంట్లో చిన్న ఈవెన్ 2 lakh rupees ఆదాయం ఉన్న వాళ్ళు కూడా చిన్న మెడికల్ ఇన్సూరెన్స్, 1 lakh rupees సమస్య వచ్చే మెడికల్ ఇన్సూరెన్స్ వెళ్తున్నారు. కానీ అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్, సాగర్ గారు లాంటి వాళ్ళు వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్స్లో ఇది చెప్పాల్సిన విషయం ఏంటంటే, మెడికల్ ఇన్సూరెన్స్ మీద కూడా 18% జిఎస్టీ కలెక్ట్ చేయడం అనేది దారుణం, ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత. ఇలాంటి చాలా సున్నితమైన డెఫినెట్గా మెడికల్, మీరు అన్నట్లు ఏవైతే మెడికల్ రిలేటెడ్ ఉందో అలాంటివి ఏవి పెద్దగా అడ్వాంటేజ్ ఈ బడ్జెట్లో అయితే ఏం చెప్పలేదు. ఇంతకుముందు ఎస్పెషల్లీ మనకు ఓల్డ్ రిజీమ్లో సీనియర్ సిటిజన్స్, సూపర్ సీనియర్ సిటిజన్స్, 60 ఇయర్స్ దాటితే సీనియర్ సిటిజన్స్గా, 80 ఇయర్స్ దాటితే సూపర్ సీనియర్ సిటిజన్గా కొంత ఒక 1 lakh rupees ఇచ్చారు. అట్లీస్ట్ ఇన్ ద న్యూ ట్యాక్స్ రిజీమ్లో ఉన్న తక్కువ బెనిఫిట్ కూడా పెద్ద అడ్వాంటేజ్ కాదు. నన్ను అడిగితే ఎవరైతే ఎస్పెషల్లీ 60 ఇయర్స్ అబోవ్ ఉన్నారో వాళ్ళకి
పెన్షన్ రిలేటెడ్గా మోస్ట్ 50% ఈజ్ కంప్లీట్లీ ఎగ్జెంప్టెడ్, రిమైనింగ్ 50% మీద నామినల్ పెడితే వాళ్ళ లైఫ్ ఏదైతే రిటైర్మెంట్ లైఫ్ చేసుకుందాం అనుకుంటున్నారో డెఫినెట్లీ దే విల్ బి సర్వైవింగ్ మచ్ బెటర్. ఇంకోటి అంటే న్యూ రిజైమ్, ఓల్డ్ రిజైమ్ రెండింటి మధ్య మనం స్టాటిస్టిక్స్ చూస్తే ఆల్మోస్ట్ 2/3 అందరూ కొత్త రిజైమ్కి మారిపోయారు. ఈ ట్యాక్స్ రిజైమ్ మార్చడం వల్ల ఇప్పుడు కొత్త పన్ను విధానం ఏదైతే తీసుకొచ్చారో దీంట్లో కొత్తదాన్నే ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ ప్రభుత్వం దాన్ని ఫిక్స్ చేసే అవకాశం ఉంటుందా, ఓల్డ్ రిజైమ్లో ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్? ఎందుకంటే మీరు లాస్ట్ 3-4 సంవత్సరాల్లో మనం న్యూస్ పేపర్లో ఒకేసారి సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు 20,000 మందికి నోటీస్ ఇచ్చాము, హెచ్ఆర్ఏ 5,00,000 మంది క్లెయిమ్ చేశారు. అంటే ఏంటంటే గవర్నమెంట్ దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది ఏంటిది, సెల్ఫ్ డిక్లరేషన్, నేను అన్నీ కరెక్ట్గా చేస్తున్నానని ఇచ్చే ఒక డిక్లరేషన్. టీడీఎస్ మొత్తం తీసేసుకోవాలి అన్న ఆశలో రాంగ్ డిక్లరేషన్స్కి వెళ్ళిపోయారు. న్యూ రిజైమ్లో ఉన్న అడ్వాంటేజ్ గవర్నమెంట్కి యాజ్ వెల్ యాజ్ ఇండివిజువల్కి, నేను ఈ డాక్యుమెంట్స్ అన్ని సేవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే న్యూ రిజైమ్లో డిడక్షన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఎక్సెప్ట్ 1 or 2 డిడక్షన్స్. గవర్నమెంట్కి దీనికోసం మళ్ళీ ఒక స్క్రూటినీ చేసి ఇవి కరెక్టా రాంగా ఒక అనాలిటిక్స్ చేసి మెషిన్ లెర్నింగ్లో అందువల్ల చాలా మంది ఈవెన్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసినప్పుడు మేమైనా 2 రిజైమ్లో క్యాలిక్యులేట్ చేసి ఏది అడ్వాంటేజ్ ఉంటో అది న్యూ రిజైమ్కో ఓల్డ్ రిజైమ్కో పంపిస్తాం. బట్ అడ్వాంటేజ్ ఓన్లీ 1,000 or 2,000 ఉందనుకోండి, నాలాంటి చార్టర్డ్ అకౌంటెంట్ న్యూ రిజైమ్లోకి వెళ్ళిపోండి, ఎందుకంటే మీరు డిడక్షన్ రిలేటెడ్గా ఏది హెడేక్ పెట్టుకోవాల్సిన అవసరం లేదనుకుంటాం. అందువల్ల డెఫినెట్గా గవర్నమెంట్ కూడా న్యూ రిజైమ్లోనే ఎంకరేజ్ ఎందుకు చేస్తుందంటే ఓవర్ ద పీరియడ్ దే వాంట్ టు టేక్ ఎవ్రీవన్ ఇన్ టు ద న్యూ రిజైమ్. డిడక్షన్స్ మేమేమి ఇవ్వము అంటే ఏంటిది, 80C కింద 150,000 ఏదైతే ఉందో మళ్ళీ కమింగ్ టు ద సేమ్ సేవింగ్స్, దే ఆర్ డిస్కరేజింగ్ ద సేవింగ్స్ ఇన్ ద ఓల్డ్ ట్రెడిషన్ లైక్ ఇన్సూరెన్స్ అండ్ స్లోలీ దే వాంట్ టు టేక్ ఇట్ ఇన్ టు ద డిమాట్స్ లేకపోతే అదర్ సైడ్ తీసుకెళ్లాలని. 80C కింద ఇప్పుడు న్యూ రిజైమ్లో నథింగ్ ఈస్ దేర్ ఎక్సెప్ట్ 1.